అయితే సిబిఐ కోర్టులో ఈరోజు ఒక ఆయన మెమోలు దాఖలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో కోర్టుకు హాజరవ్వలేను అని చెప్పేసి నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పేసి తీర్పు వచ్చింది. దీనిపైన అసలు మీరేమంటారండి? అనేదే లేదండి, 5 కోట్ల ఆంధ్రుల ఉసురు వాడికి తగిలింది అంతే. ఎందుకంటే ఈ రకంగా 17 రోజుల నుంచి రోడ్లెక్కి ఎప్పుడు రోడ్లు లెక్కనాలం 17 రోజుల నుంచి రోడ్లు ఎక్కి మహిళలు, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నాళ్ళు, వాళ్ళు వీళ్ళు లేకుండా అందరూ రోడ్లు ఎక్కితే ఏ మాత్రం పట్టనట్టుగా ఉన్నాడు. ఇంకా వాళ్ళ మంత్రుల చేత శ్మశానమని, ఎడారని వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందండి, ఒక రైతు కన్నీరు గారిస్తే, నేను ఫస్ట్ నుండి చెప్తున్నానండి, మీ అందరి మధ్య కూడా చెప్తున్నాను, రైతు కన్నీరు పెడితే వాళ్ళ తరతరాలకి అది కొట్టిద్దని చెబుతున్నాను. తరతరాలకు కాదు, వాడికి 17 రోజుల్లోనే కొట్టింది. సిబిఐ మా చుట్టమేం కాదుగా, కొన్ని సిబిఐని కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? సిబిఐని కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? అనలేరు కదా. సిబిఐ న్యాయం చెప్పిందిగా, ఇప్పుడు A1 ముద్దాయిగా వాటిని, A2 ముద్దాయిగా విజయసాయి రెడ్డిని పెట్టింది. జనాలు కన్నీరు, జనాల దుఃఖం ఊరక పోదండి. రైతు ఎవరన్నా వస్తే 2 చేతులతో 2 ముద్దలు అన్నం పెట్టగలడు. అదే రైతు ఎదురు తిరిగితే, కళ్ళెర్ర చేస్తే ఏదైనా కూడా చేయొచ్చు. 17 రోజుల్లో భగవంతుడు ఉన్నాడండి, మనుషులు కాదు, వాడు కాదు. ఏమనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు, ఎంత మాకు ఎంత అసహనం వస్తే, మా సహనం మేమెంత కోల్పోతే వాడు వీడు అంటున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు మమ్మల్ని పెట్టిన శిక్షకి, మమ్మల్ని అన్న బాధకి, పెయిడ్ ఆర్టిస్ట్ అన్న ఒక్క మాటకి మా పేగులు మెలికలు తిరుగుతున్నాయి. ఎందుకంటే రైతులం మేము, రైతులము. ఒక భర్త చేత మంగళసూత్రం కట్టించుకున్న రైతులం పట్టుకొని మీరేమన్నారు? పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నారు. ఆ మాట మాకు ఎంత బాధేస్తుంటే, ముద్ద ముద్దకి మాకు ఆ మాట గుర్తు వస్తుంది. ఆ మాటకి మేము భగవంతుల దగ్గర ఎన్ని భగవంతు మేము ఎంత ప్రార్థనలు చేసుకున్నాము, ఎంత పూజలు చేసుకున్నాము. భగవంతుడా మీకు తెలుసు, మాది 3 పంటలు పండే నేల మేము ఇచ్చింది మీకు. 3 పంటలు పండే భూమిని మీకు ఇస్తే మీరు తీసుకుని స్వచ్ఛందంగా ఇచ్చాం. ఎవరిస్తారండి? 151 మంత్రుల్లో 1 మంత్రిని 100 ఎకరాలు ఇవ్వమనండి, ఇవ్వమనండి, 1 కోటి రూపాయలు ఇవ్వమనండి, ఎవరిస్తారు? స్వచ్ఛందంగా మేము ఇచ్చాం, స్వచ్ఛందంగా ఇచ్చాం. మా పిల్లల భవిష్యత్తు మాకు ఈ 17 రోజుల నుంచి, మా పిల్లలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, అంధకారం అయిపోయింది, చీకటిమయం అయిపోయిందని ఎంత బాధపడ్డాము. మాదైపోయింది, మాది మొత్తం అయిపోయింది. మా పిల్లలు, వాళ్ళ పిల్లలు చాలా సుఖపడతారు. అమరావతి రాజధాని అయితే మా పిల్లలు ఎక్కడికి ఉద్యోగాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేమే అనేకులకు ఉద్యోగాలు కల్పించే అమరావతి రాజధాని మాదవుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఎన్నో కలల కంటే మా కలల మీద ఈ రకంగా నీళ్లు చల్లితే ఏంటి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు సత్యవంతుడు. ఎప్పటికైనా భగవంతుడు 17 రోజుల్లో చూపించాడు. సిబిఐ మా చుట్టం కాదు, మీరన్నాడు సిబిఐ పెయిడ్ ఆర్టిస్ట్ కాదు. సిబిఐ ఒక న్యాయమైన తీర్పు ఇచ్చింది, జనాలుగా మా తీర్పు సిబిఐ ఇచ్చింది. భగవంతుడు సిబిఐ ద్వారా తీర్పు ఇప్పించాడు. ఏమన్నారు? A1 ముద్దాయిగా, A2 ముద్దాయిగా రావాలన్నారు, అన్నారు కదా. సిబిఐగా ఉంది, జనాల కన్నీరు, జనాల దుఃఖం. 17 రోజుల నుంచి మా పిల్లలేంటో, మా వాకిలేంటో ఏం అర్థం కాకుండా ఈ రకంగా రోడ్లు పట్టుకొని ఉంటే మహాతల్లి ఎమ్మెల్యే శ్రీదేవి ఏమంటుంది? పెయిడ్ ఆర్టిస్ట్ అంటుందా? ఇంకొకళ్ళు ఏమంటారు? ఉప ముఖ్యమంత్రి అంట, ఆయన ఏమంటున్నాడు? మేము చంద్రబాబుకి బినామీలు అంట. చంద్రబాబు నాయుడు బినామీలుగా నువ్వున్నా మేము ఉప ముఖ్యమంత్రి, నీ భార్య నుంచావేమో, నీ పిల్లల నుంచావేమో, నీ కుటుంబ సభ్యుల నుంచావేమో. జాగ్రత్త, మాట మాట్లాడేటప్పుడు ఎంతైనా వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మేమేం చంద్రబాబు నాయుడు బినామీలు కాదు. చంద్రబాబు నాయుడు బినామీలు అయితే ఆయన సొంతాస్తులు మాకేమైనా రాసిస్తాడా? జగన్మోహన్ రెడ్డి మీకేమైనా రాసిస్తాడేమో. చంద్రబాబు నాయుడు మాకేం రాసేవాడు? ఆయన మాకు అక్కర్లా, మేము ఇచ్చే స్థితిలో ఉన్నాం, మీరు తీసుకునే స్థితిలో ఉన్నారు కాబట్టి 33,000 ఎకరాలు మేము ఇవ్వగలిగాం, మీరు తీసుకున్నారు. రైతు కన్నీరు గారిస్తే దానికి ఎంతైనా ఉంటుంది. ఇంతవరకు శాంతంగా చేసాం, ఈరోజు జరిగిందంటే మహిళల మీద ఆ విధంగా ఎంత నీచం, అది ఎంత నీచం. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారంట. ఈరోజు మహిళలు గౌరవించబడ్డారా, అవమానించబడ్డారా? ఆ పరిస్థితి ఏంటి? ఆ లాగటం ఏంటి? ఆ కొట్టడం ఏంటి? అంత దారుణం ఏంటి? మీరు రౌడీలని ఇప్పుడు నిరూపించుకున్నారు, మేము రైతులం అని 17 రోజుల నుంచి నిరూపించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడైనా కళ్ళు తెరవండి, ఎవరి మాటలు వినొద్దు. మీకు మనస్సాక్షి ఉంది, మీ ఆత్మ ప్రకారం, మీ మనస్సాక్షి ప్రకారం మా
చూడండి. ఎక్కడ వాళ్ళు మీ గురించి ఏదో మాట్లాడారంటే అది వేరే విషయం, కానీ మీరు ఓట్లేసిన గెలిపించినటువంటి ఈ నియోజకవర్గాలు, ఈ రాజధానిలో తాడికొండ కావచ్చు, మంగళగిరి కావచ్చు, వాళ్ళిద్దరే ఆర్కే గారు, శ్రీదేవి గారే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్లు అనడం మీకు ఎలా అనిపిస్తుంది అండి? అసలు ఏమండి, శ్రీదేవి గారు ఆమె ఎమ్మెల్యే, డాక్టర్ చదువుకుందంట. నిన్న గుంటూరులో అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహపటానికి పూలమాల వేయటానికి వెళ్ళి ఇది ఎవరిది అని అడిగింది ఆ మహాతల్లి. బిఆర్ అంబేద్కర్ తెలీదా అండి? ఎల్కేజీ పిల్లల్ని కదిలియండి చెప్తారు, డాక్టర్ చదువుకున్నాక బిఆర్ అంబేద్కర్ తెలీదా అండి? ఆయన పటానికి పూలమాలేసి ఆంధ్రప్రదేశ్ని రక్షించండి, రాజధానిని రక్షించండి అని బ్యానర్ ఉంటే ఆ ఫోటోకి అర్థం వస్తుందని ఆ బ్యానర్ను ముడిచేయటం, ఇంకొక ఆమె తీసి పక్కన పడేయటం, అంత దౌర్భాగ్యకరమైన స్థితి. ఆమె ఎమ్మెల్యే కాదు కదా, సాటి మహిళ అని చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుచేటగా ఉంది. మీరు దయచేసి ఆ ఎమ్మెల్యే శ్రీదేవి మాట అసలు మర్చిపోండి. మాకు ఎమ్మెల్యే లేదు, ఆమె ఎమ్మెల్యే కాదు, అసలు మనిషే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియని ఆమె మనిషి ఎట్లా అవుద్దండి? ఇంక ఎమ్మెల్యే అవటానికి ఇక ఆర్కే ఉన్నాడు, ఆయన ఎడిపోయాడో తెలీదు. పాపం వాళ్ళు పెళ్ళంపెట్టలు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అట్లాంటి వాళ్ళు కూడా మమ్మల్ని అంటే ఇంకేం చదువుతామండి? మేమున్నాం, మేము ఇక్కడ ఉన్నాం, ఎక్కడ భూములు ఇచ్చామో అక్కడ మేమున్నాం. వాళ్ళు ఉంటే రమ్మనండి, మా మధ్యకి రమ్మనండి, మా దగ్గరకు వచ్చి మాట్లాడమనండి ఏదైనా. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మెయిన్ కారణం ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్, అంటే భూములు ముందే కొనేశారు మీ దగ్గర అని చెప్తున్నారు. మరి మీ భూములు కొనేశారమ్మా టీడీపీ వాళ్ళు? 33,000 ఎకరాలు మేము స్వచ్ఛందంగా అమరావతి రాజధానికి ఇవ్వక ముందు ఏ ఒక్కళ్ళు కూడా మా దగ్గర సెంటు భూమి కూడా కొనలేదు. సెంటు భూమి కూడా కల్ల ఇన్సైడ్ ట్రేడింగు, పెయిడ్ ఆర్టిస్టులు, లేకపోతే ఇంకేంటి బినామీలు, ఇవన్నీ ఏంటంటే కళ్ళగొలిపి మాటలు. అది మిమ్మల్ని మీరు సమర్థించుకునే మాటలు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని నేను చెప్పారుగా, ఏమాత్రం నిరూపించుకున్నారు. దానికి తెలుగుదేశం వాళ్ళు కూడా సమాధానం చెప్పారుగా, అవి ప్రూవ్ చేయండి ఎంతవరకు నిజము. అప్పుడు మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్న మాట ఎంతవరకు నిజమైందో తెలుస్తుంది. చాలా ఏంటో చూద్దా, నేనే చూద్దా. ఏం చూద్దా అంటే ఇందాక పెయిడ్ ఆర్టిస్టులు శ్రీదేవి గారు అన్నారు కదా, కావండి మీరు చెప్పండి ఒకసారి. ఈయన గారు నేనన్న బాబాయ్ మనకి రాజధాని వచ్చింది ఎటేస్తున్నావు ఓటు అని అంటే రావాలి జగన్, కావాలి జగన్ అన్నాడు లేదు అడగండి. వేసాం దాని పేరు, కావాలి జగన్ రావాలి జగన్ అని వేసాం. ఏ పేరు? బాగా చేశాడు. నా పేరు రామారావు. బాగా చేశాడు. ఏ పార్టీ? మా చెప్పుతో మేము టపీ టపీ అని కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ రోజున. ఉంటారా? మా చెప్పుతో మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. 3 రాజధానులు అంటున్నాడు. ఉండ రాజధానిలో చేయలేదు సరిగా సార్. ఉండ రాజధానిలో చేయలేదండి. 3 రాజధానులు ఎలా చేస్తాడు ఆయన? వైజాగ్ ప్రజలు పెట్టమన్నారా? రాజధాని పెట్టమనలేదు కదా. ఇటు కర్నూలు ప్రజలు పెట్టమన్నారా? పెట్టమనలేదు కదా. నువ్వెందుకు వెళ్తున్నావు అటు? అంతా వ్యతిరేకం వచ్చేసింది రేపు నీ మీదకి. అంతా వ్యతిరేకమే, అంత దుస్థితే. ఎవరోట్లయ్యం ఇక కావాలి జగన్, రావాలి జగన్ మేము జెండాలు పట్టుకొని ఉరికాం. ఉండదని శ్రీదేవిని గెలిపించాం నియోజకవర్గంలో. ఇద్దరిని ఇచ్చావు మాకు మంత్రుల్ని, దళితుల్లో ఇద్దరిని ఇచ్చావు. ఇంకా ఇద్దరు కూడా మేము రేపు ఓట్లు వేయం. ఎవరైనా నేనే కాదు. మీరు గెలిపించ ఒక్క నిమిషం, మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు, మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటుంది ఇక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు మీలాంటి వారు ఎవరైతే వచ్చి నుంచున్నారో అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు దాని గురించి? అంటదే అంటారండి, మేము ఓట్లేసాం కదా, ఆమె న్యాయం చేసాం కదా, అందుకని చెప్పి అంటుంది, అందుకని చెప్పి మమ్మల్ని అంటుంది. మీరు ధర్నాలు చేయమాకండి, మీకు న్యాయం చేస్తాము. ఇప్పుడు మా చెప్తా మేమే కొట్టుకుంటాం, మా చెప్తా మేమే కొట్టుకుంటాం సారు, మా చెప్తే మేము కొట్టుకుంటాం, తప్పదు. గెలిచింది కదా, డబ్బులు లేవు అంటావు, ప్రత్యేక హోదా తెస్తాను అన్నావు. మరి ప్రత్యేక హోదా అడుగులు అని చెప్పేసి టీవీలో చూపించారు, ఏది నువ్వు తెచ్చింది? 7 నెలలు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన సాక్షి టీవీలో హెడ్లైన్ పద్దాకలు అదే నడిచింది. ఏమైంది ఇది? ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చుగా, 13 ఎందుకు చేయలేకపోయారు? ప్రత్యేక హోదా ఖాళీ, మరి నవరత్నాలు ఖాళీ, కొన్ని కొన్ని చేస్తున్నారు, కొన్ని కొన్ని చేయట్లేదు. ఇందులో నుంచి మళ్ళీ సన్నబియ్యం అన్నారు, సన్నబియ్యం పోయినాయి, అన్నీ పోయినాయి. మళ్ళీ రాజధాని పెట్టుకున్నారు, మళ్ళీ రాజధాని నుంచి వైజాగ్ అంటున్నారు, వైజాగ్ నుంచి మళ్ళీ కర్నూలు అంటారు, కర్నూలు నుంచి మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? రేపు చిత్తూరు అంటారా? అసలు వైజాగ్ వాళ్ళు వద్దంటున్నారంట, కర్నూలు సంగతి మనకు తెలీదు. వీళ్ళేమో ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు. ఒకడేమో రాజధాని ఎడారు అంటారు, ఒకడేమో శ్మశానం అంటారు, ఒకడేమో రాజస్థాన్ ఎడారు అంటారు, అడవులు అంటారు, ఒకడేమో శ్మశానం అంటారు.
ఏంది ఇది? మూడు పంటలు కాదు, ఐదు పంటలు పండుతుంది. వీళ్ళు చూస్తున్నారా రాజకీయ నాయకులు? మీరు గెలిపించిన ఎమ్మెల్యే శ్రీదేవి గారే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్ట్లు మాట్లాడారు. వాళ్ళకేలా, నేను నాకు ఇష్టం వస్తున్నా నేను వేసుకున్నా. ఎవరికైతే మాకు ఎందుకండి, గెలిచారు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. అంతేగాని మన టీవీని యాంకర్ ఆడమని వచ్చింది పెయిడ్ ఆర్టిస్ట్ అంట. అంటే పెయిడ్ ఆర్టిస్ట్ ఏంటి, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా? రాజధాని రైతులు ఉండు, రాజధాని రైతులు డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా మీరు? ఆ మనిషి ఆడమనిషేనా అసలు? ఒక నిమిషం చెబుతున్నాను, నిజాయితీ గల నాయకుడికి అవినీతి గల నాయకుడికి తేడా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు ఏది మామూలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి పదవి. ఎప్పుడైనా కానీ కాళ్ళ మీద పడ్డారా? సరే వాళ్ళే సమూహ వేసి పడరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా కానీ నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకోవడం చూసారా? ఏ పదవి లేదు. నువ్వు సీఎం రేంజ్లో ఉండి అయ్యా నాకేదో భిక్ష పెట్టి అన్నట్టు ఏరిపోయేది, ఫ్లైట్ దిగంగానే కాళ్ళ మీద పడి కాళ్ళు పట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు అర్థమవుతుందా? సముద్రం ఒకళ్ళకి ముందు ఇది తల వంచదు తుఫాన్ చిత్తం అంట ఎడగదన్న డైలాగులు చూపించాడు, మన ఇక్కడ చూపించాడు. పోరాడితే ఏమి లేదురా, పోయేది బానిస సంఖ్యలో తప్పిదని సినిమా డైలాగాలని. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నాయకులకి ఎగతాళిగా, తను తానే గెలుచుకోలేకపోయాడు, తను తానే ఓడిపోయాడు. అంటే ఎందుకు ఓడిపోయాడంటే